హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి ఈరోజు వచ్చిన ముఖ్యమైన సమాచారం చూద్దాం. డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి మనకు ఆన్లైన్లో కండక్ట్ చేయడం పట్ల అభ్యర్థులు ఎంతో నిరుత్సాహంగా అయితే ఉన్నారు. సో వాటికి సంబంధించి డిఎస్సి అభ్యర్థుల గుబులు, ఆన్లైన్ పరీక్షలతో అసలుకే మోసం టైటిల్తో సాక్షిలో మనకు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఒకే సబ్జెక్ట్ అయినా సెషన్ల వల్ల అభ్యర్థులు తర్వాత తారుమారు, ఒకరికి కష్టంగా మరొకరికి సులభంగా ప్రశ్నలు, ఫైనల్కి నిర్ణయాలతోనూ కొందరికి లబ్ధి మరికొందరికి నష్టం. నార్మలైజేషన్ చేయాలని అభ్యర్థుల విజ్ఞప్తి నోటిఫికేషన్లో చెప్పినందున నార్మలైజేషన్ చేయబోమంటున్న అధికారులు అని ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో చాలామంది కూడా ఈ మధ్య వీడియోస్ అనేది ఈ యొక్క నార్మలైజేషన్ గురించి అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. గతంలోనే మీకు చెప్పడానికి జరిగింది, మనకు ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్లో నార్మలైజేషన్ అనేది ఉండే అవకాశం అనేది లేదని చెప్పి చెప్పాను. అయితే చాలామంది కూడా ఈ యొక్క నార్మలైజేషన్ గురించి ప్రతిసారి మనకు అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఒక సెషన్లో ఎగ్జామ్ పేపర్ అనేది చాలా సులభంగాను, మరొక సెషన్లో చాలా కఠినంగా మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో అభ్యర్థుల ఆశలకైతే మళ్ళీ గండు కొట్టాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నార్మలైజేషన్ గురించి అధికారులను అడిగినట్లయితే సో నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ యొక్క నార్మలైజేషన్ పద్ధతి అనేది ఉండదు అని చెప్పి వారు కూడా చెప్పినట్లుగా సాక్షిలో మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, ఈ యొక్క ఆర్టికల్ చదివినిపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనకు డిఎస్సి అభ్యర్థులకు కొత్త సమస్యలు అయితే వెంటాడుతున్నాయి. ఆన్లైన్ పరీక్షల వల్ల తమ యొక్క తల్లిదాతలు తారుమారయ్యే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ పరీక్ష విధానంలోని లోపాలు తమను నిండా ముంచే అవకాశం అయితే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోటీ పరీక్షలకు ఒకే రకమైన ప్రశ్న పత్రంతో ఒకే రోజు పరీక్ష నిర్వహించి మెరిట్ వచ్చిన వారికి ఉద్యోగాలు కల్పించాలి. 2014 డిఎస్సి పరీక్షలు ఇలాగే ఒకే ప్రశ్న పత్రంతో ఒకే రోజున పరీక్షలు అయితే ముగించారు. కానీ ఈసారి డిఎస్సి 2015 ఆన్లైన్లో సెషన్ వారీగా నిర్వహించారు. దీంతో సులభమైన ప్రశ్నలతో కొందరికి లబ్ధి చేకూరుతుండగా కష్టమైన ప్రశ్నలతో మరికొందరు అయితే నష్టపోవడం అయితే జరుగుతుంది. ఎడ్జిటీ పోస్టుకు సంబంధించి ఎగ్జామ్స్ అనేవి 8 రోజుల పాటు జరిగాయి. అంటే మనకు మధ్యలో హాలిడేస్ కూడా వచ్చాయి అనుకోండి. ఓకే, సో రోజుకి 2 సెషన్స్ చెప్పిన 16 సెషన్ల పాటు మనకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేశారు. కొన్ని సెషన్లో వచ్చిన ప్రశ్నలు చాలా సులభంగా అయితే ఉన్నాయని, మరికొన్ని సెషన్లో వచ్చిన ప్రశ్నలు కష్టంగా అయితే ఉన్నాయని చెప్పి అభ్యర్థులు అయితే అప్పట్లో గగ్గోలు పెట్టారు. తాము ఎంత కష్టపడి చదివి పరీక్ష రాసినా సులభంగా ప్రశ్న వచ్చిన వారు తమకన్నా ఎక్కువ మార్కులు పొంది పోస్టు దక్కించుకునే అవకాశం ఉందని చెప్పి వాపోతున్నారు. నాకు టెట్లో 145 మార్కులు అయితే వచ్చాయి. 2.5 ఏళ్లుగా డిఎస్సి కోసం రాత్రిభావాల్లో కష్టపడి చదివాను. తీరా మాకు చాలా కష్టమైన ప్రశ్న పత్రం అయితే వచ్చింది. మాకన్నా సులభంగా ప్రశ్న వచ్చిన వారికి ఎక్కువ మార్కులు వచ్చే పరిస్థితి మనకు నెలకొంది, చాలా భయంగా ఉంది అని చెప్పి కర్నూలు జిల్లాకు చెందిన ఒక అభ్యర్థి అయితే వాపోయినట్లుగా సమాచారం. ఓకే, మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి అర్థమవుతుంది టెట్లో ఎవరైతే మనకు మంచి మార్క్స్ అనేవి సాధించారో డిఎస్సిలో వారు చాలా దారుణంగా వైఫల్యం అయితే పొందారు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ అనేది చాలా టఫ్గా అయితే వచ్చింది. సో మనం కూడా విశ్లేషణ అయితే చేస్తూ ఉన్నాం ఆ యొక్క క్వశ్చన్స్ పేపర్ సంబంధించి. సో చాలా వరకు కూడా మనకు కఠినాతికఠినమైన ప్రశ్న అయితే మనకు రావడం అయితే జరిగింది. అండ్ సమయం కూడా మనకు చాలా తక్కువ. సో టెట్కి మనం ప్రిపేర్ అయినప్పుడు 150 క్వశ్చన్స్ అనేవి మనకు రావడం అయితే జరిగింది. 150 నిమిషాలు అయితే మనకు సమయాన్ని అయితే ఇచ్చారు. సాధారణంగా డిఎస్సితో పోల్చుకుంటే టెట్లో ఉన్న క్వశ్చన్స్ అనేవి కొంచెం ఈజీగా ఉంటాయి. ఓకే, సో ఆ యొక్క ఈజీ క్వశ్చన్స్కే ఒక్కొక్క క్వశ్చన్కి 1 మినిట్ చొప్పున టైం ఇచ్చిన గవర్నమెంట్ అనేది డిఎస్సిలో ప్రశ్న అనేది కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడానికి అండ్ అంతేకాకుండా సరైన సమాధానం గుర్తించడానికి కూడా మనకు కొంచెం సమయం అనేది అధికంగా పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ అనేది మనకు 1 మినిట్ అనేది ఒక్కొక్క క్వశ్చన్కి ఇవ్వకుండా జస్ట్ మనకు 180 మినిట్స్ మాత్రమే ఇచ్చింది. అంటే 3 అవర్స్, 200 క్వశ్చన్స్కి ఓన్లీ 3 అవర్స్ మాత్రమే ఇచ్చింది. అంటే 200 ప్రశ్నలకు 150 నిమిషాలు మాత్రమే ఇచ్చింది. సో అభ్యర్థుల యొక్క మానసిక స్థితిపై చాలా దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు. ఫైనల్కి నిర్ణయాలతోనూ కొందరికే మేలు అని చెప్పి మరొక సమాచారం అయితే ఉంది. ఎడ్జిటీ మినహా మిగిలిన పోస్టులకు సంబంధించిన ప్రాథమిక ఫైనల్కీను ఇటీవలే విడుదల చేసి పూర్తి చేశారు. ఫైనల్ కీలో ఏ ప్రశ్న తప్పుగా వచ్చాయి, ఏ ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లో 2 సమాధానాలు కరెక్ట్గా అయితే ఉన్నాయి, లేదంటే ఏ ప్రశ్నకైనా సమాధానాలు తప్పుగా ఉన్నాయా అనేవి నిర్ణయించి ఆయా ప్రశ్నను తొలగించడం, 2 సమాధానాలు కరెక్ట్గా ఉంటే దేన్ని గుర్తించిన సరైన మార్కులు ఇవ్వడం అంటే నిర్ణయాలు అయితే తీసుకున్నారు. వీటిని ఫైనల్ కీలో పొందుపరిచారు. అయితే ఏ సెషన్ ప్రశ్న పత్రంలో ఈ తప్పులు తొల్లాయో ఆ సెషన్ హాజరైన అభ్యర్థులు మాత్రమే ఈ మార్కులు అనేవి కలుస్తాయి. కొందరు లాటరీ పద్ధతిలో ప్రశ్నలన్నిటికీ ఏదో ఒక సమాధానం గుర్తించి ఉంటారని, వారికి ఇది బాగా లాభం చేకూరుతుందని అభ్యర్థులు అయితే వాపోతున్నారు. ఆన్లైన్ వల్ల ఒకరోజు పరీక్ష రాసిన వారికి గరిష్టంగా 90 మార్కులు వస్తే మరో రోజు రాసిన వారికి గరిష్టంగా 50% లోపు మాత్రమే మార్కులు అయితే వచ్చాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. 6 మార్కు తేడాతో పోస్టు కోల్పోయే ప్రమాదం ఉందని, సెషన్కు సెషన్కు మధ్య 15 నుంచి 20 మార్కులు తేడా అయితే ఉండడం వల్ల వేలాది మందికి నష్టం వాటిల్లుతుందని అభ్యర్థులు అయితే వాపోతున్నారు.
సో ఈ విధంగా మనకు జరుగుతూనే ఉంది. సో 18వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా మనకు ఎగ్జామ్స్ అనేవి జరిగాయి. ఆ యొక్క ఎగ్జామ్స్ కొన్ని పరిశీలించినట్లయితే కొన్ని సెషన్స్ చాలా ఈజీగా క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఉదాహరణకు మనకు 18వ తారీఖు కానివ్వండి లేదంటే 31ను కానివ్వండి, ఎగ్జామ్ పేపర్ అనేది చాలా ఈజీగా వచ్చింది. డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఆన్సర్స్లో కూడా మనకు పెద్దగా ఆందోళన చెందకుండానే మనం ఆన్సర్స్ని ఊహించేనే పెట్టేయచ్చు అనమాట ఆ యొక్క ఆన్సర్స్ని. సో ఆ విధంగా కొన్ని సెషన్స్ వరకు చాలా ఈజీగా వచ్చాయి. సో ఆ యొక్క సెషన్స్లో ఎగ్జామ్ అనేది రాసిన అభ్యర్థులకి ఖచ్చితంగా 80 పైనే మనకు హైయెస్ట్ స్కోర్ అనేది రావడం జరుగుతుంది. మరికొన్ని సెషన్స్ చూసినట్లయితే చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. టాపర్లు సైతం అంటే టెట్లో మంచి స్కోర్ సాధించిన టాపర్లు సైతం మిగిలిపోయారు. సో ఆ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది అంత దారుణంగా ఉందన్నమాట. ఓకే, మరి ఆ యొక్క సెషన్స్లో ఎవరైతే ఎగ్జామ్ అనేది రాశారో ఆ యొక్క హై స్కోర్ చూసినట్లయితే చాలా తక్కువగా ఉంటుంది. సో మ్యాక్సిమం 60 అలా ఉండొచ్చు, 60 కానీ 70 కానీ ఉండొచ్చు. ఒక సెషన్లో ఈజీగా వచ్చిన అభ్యర్థులు 90 దాటిన అంటే 80 దాటినట్లయితే మరొక సెషన్లో అభ్యర్థి హైయెస్ట్ స్కోర్ అనేది 70గానే ఉన్నట్లయితే సో వారి మధ్య పోటీ అనేది ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. అయితే చూడండి పోస్టుల పరంగా మనకు హాఫ్ మార్క్తో కూడా మనకు జాబ్ అనేది కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది. సో దీని గురించే చాలామంది అభ్యర్థులు అయితే చాలా టెన్షన్ అయితే అవుతున్నారు. అండ్ అంతేకాకుండా నార్మలైజేషన్ చేస్తేనే న్యాయం అని చెప్పి చాలామంది అభ్యర్థుల నుంచి అయితే మనకు విన్నపం అయితే వస్తుంది. డిఎస్సి పరీక్షకు సంబంధించి ప్రశ్న కేటాయింపులో కొన్ని సమస్యలు ఏర్పడిన మాట వాస్తవమేనని చెప్పి అధికార వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. ఆన్లైన్ పరీక్షలు నిర్వహించేటప్పుడు ఫెడరల్ విడుదల సమయంలో జాతీయ స్థాయిలో నిర్ణయించిన స్టాండర్డ్స్ అనుసరించి నార్మలైజేషన్ చేసి ర్యాంకులను ప్రకటిస్తుంటారని, ఇక్కడ కూడా అలా చేస్తే మెరిట్ విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. డిఎస్సి నోటిఫికేషన్లో నార్మలైజేషన్ చేస్తామని చెప్పినందున ఆ విధానాన్ని పాటించే అవకాశం లేదని చెప్తున్నారు. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో నార్మలైజేషన్ గురించి అధికారుల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే వారైతే ఆ యొక్క నార్మలైజేషన్ అయితే యాక్సెప్ట్ అనేది చేయట్లేదు అనమాట. సో ఎందుకంటే నోటిఫికేషన్లో వాళ్ళు మెన్షన్ చేయలేదు. బట్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ అనేది మరీ ఇంత దారుణంగా మరీ ఇంత వ్యత్యాసంగా చదువుకున్న అభ్యర్థులకు చదువుకోని అభ్యర్థులకు కూడా మనకు ఇంత డిఫరెన్స్ అనేది మార్క్స్ విషయంలో తేడా అనేది రావడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మనకు ఎవరైతే బాగా చదివి ఉన్నారో వాళ్ళకు స్కోర్ అనేది తక్కువగా వచ్చిన మాట వాస్తవం అనమాట. సో చాలామంది నాకు కూడా తెలిసిన చాలామంది అభ్యర్థులు కూడా ఈ విధంగా టెట్లో చాలా మంది స్కోర్ వచ్చి డిఎస్సిలో కనీసం పాస్ కూడా అవ్వలేకపోయారు. సో వారు కూడా ఇంట్లో మార్క్ చెప్పుకోవడానికి మనకు భయపడుతున్నారని చెప్పుకోవచ్చు. సో మీలో చాలామందికి కూడా తెలిసే అవకాశం ఉంటుంది. సో ఇలాగా మంచి స్కోర్ వచ్చిన వారికి కూడా డిఎస్సిలో చాలా తక్కువ స్కోర్ అనేది రావడం, అండ్ తక్కువ స్కోర్ వచ్చిన వారికి కూడా అంటే టెట్లో తక్కువ స్కోర్ వచ్చిన వారు కూడా డిఎస్సిలో చాలా మంచి స్కోర్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మంచి సెషన్స్లో ఎగ్జామ్ ఈజీగా ఉన్న సెషన్స్లో పడి మార్కులు అనేది సాధించడం అయితే జరిగింది. సో బాగా చదివిన వారికి ఏంటంటే చాలా టఫ్గా మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసిన డేట్లో వాళ్ళు పడడం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా మనకు మార్క్స్ విషయం అనేది చాలా వ్యత్యాసం అయితే ఉంటుంది. సో మరి గవర్నమెంట్ అనేది ఎటువంటి డిసిషన్ అనేది తీసుకుంటుందని వేచి ఉండాలి. చివరి క్షణంలో ఏదైనా సరే జరగవచ్చు. సో నమ్మకంతో వేచి ఉంటాం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరిన్ని అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందించడం అయితే జరుగుతుంది. ఇటువంటి అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అప్పుడు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.